శుభోదయం పిల్లలు. ఈరోజు నాన్న మనము పేజ్ నెంబర్ 29 మూడవ తరగతి 4వ పాఠం 9వ పార్ట్లో ఉన్నాం. ఎన్నో పార్ట్నా? 9వ పార్ట్. చూడండి, కింది పదాలతో వాక్యాలు రాయాలి. చూడండి, ఇక్కడ ఈ మధ్యలో ఏమి ఇచ్చారు నాన్న? ఏమి రాయబడింది ఇక్కడ? భూమి. ఇది ఒక చక్రం కదా నాన్న? ఈ భూమి మీద ఏమేమి ప్రవహిస్తాయి, వీటిని వాక్య రూపంలో రాయాలి. భూమి పైన నదులు ప్రవహిస్తాయి, భూమి పైన మనుషులు జీవిస్తారు, భూమి పైన నీరు ప్రవహిస్తుంది, భూమి పైన సముద్రాలు ఉంటాయి, భూమి పైన పువ్వులనిచ్చే చెట్లు ఉంటాయి, భూమి పైన కోతులు ఉంటాయి, పువ్వులు, కొండలు. ఈ విధంగా వీటిని ఉపయోగించుకుంటూ మనము వాక్య రూపంలో రాయాలన్నమాట. చూడండి పిల్లలు, ఇప్పుడు ఉదాహరణ. భూమి మీద ఎన్నో చెట్లున్నాయి, భూమి మీద ఎన్నో చెట్లున్నాయి, భూమి పైన నదులు ప్రవహిస్తాయి. పలకండి నాన్న. భూమి పైన నదులు ప్రవహిస్తాయి, భూమి పైన పువ్వులు పూసే చెట్లు ఉన్నాయి, భూమి పైన పువ్వులు పూసే చెట్లు ఉన్నాయి, భూమి పైన కొండలు ఉంటాయి, భూమి పైన కొండలు ఉంటాయి, భూమి పైన మనుషులు నివసిస్తారు, భూమి పైన మనుషులు నివసిస్తారు, భూమి పైన కోతులు నివసిస్తాయి, భూమి పైన కోతులు నివసిస్తాయి, భూమి పైన నీరు లేనిదే పంటలు పండవు, భూమి పైన నీరు లేనిదే పంటలు పండవు, భూమి పైన ఎక్కువ భాగం సముద్రాలు ఉంటాయి. అవును కదనన్నా? ఎక్కడైనా సరేనన్నా, భూమి పైన ఎక్కువ భాగము మనుషులు కాదు నాన్న, ఉంది సముద్రాలు ఉంటాయన్నమాట. చూడండి పిల్లలు, మరలా చూడండి. ఇక్కడ ఈ సెంటర్లో ఇవ్వబడినటువంటి చక్రంలో ఇవ్వబడినటువంటి ఈ పదాన్ని, ఏం పదం ఇది? భూమి అనే పదాన్ని ఉపయోగించుకొని, ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ పదాలన్నిటిని ఉపయోగించుకొని ఈ విధంగా వాక్య రూపంలో రాయాలన్నమాట. చూడండి, భూమి పైన ఈ విధంగా అన్నీ భూమి పైననే ఉన్నాయి. తర్వాత చెట్లు, నదులు, పువ్వులు, కొండలు, మనుషులు, కోతులు, తర్వాత పంటలు, తర్వాత సముద్రాలు, వీటన్నిటినీ ఈ విధంగా రాయాలన్నమాట. చూడండి పిల్లలు, భూమి పక్కన ఫింగర్ గ్యాప్ ఉంది కదమ్మా, తర్వాత పైన, తర్వాత ఫింగర్ గ్యాప్, నదులు ఫింగర్ గ్యాప్ ప్రవహిస్తాయి, తర్వాత ఫుల్ స్టాప్ కంపల్సరీ. నాన్న, వాక్యము పూర్తి అయిపోయింది కాబట్టి ఆ వాక్య బిందువును ఇక్కడ పెట్టాలన్నమాట. భూమి పైన పువ్వులు పూసే చెట్లు ఉన్నాయి, భూమి పైన కొండలు ఉంటాయి, భూమి పైన మనుషులు నివసిస్తారు, భూమి పైన కోతులు నివసిస్తాయి, భూమి పైన నీరు లేనిదే పంటలు పండవు, భూమి పైన ఎక్కువ భాగము సముద్రాలు ఉంటాయి. చూడండి పిల్లలు, ఇక్కడ ఎంతో నీట్ గా రాయబడి ఉంది కదా నాన్న, అన్ని అలాగే మీరు కూడా రాయాలి. సరేనా పిల్లలు? ఇక్కడ మాత్రం ఎవ్వరూ రాయొద్దు నాన్న, పక్క పేజీకి అస్సలు మీరు రాసేవి కంటిన్యూ చేయకూడదు, ఇంతవరకే ఎండ్ అయిపోవాలి. సరేనా పిల్లలు? చాలా జాగ్రత్తగా నీట్ గా రైటింగ్ ఉండాలి. సరేనా పిల్లలు? చాలా నీట్ గా రాయండి నాన్న. చూడండి, నేను చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా తప్పులు పోకుండా ఓతులు పొల్లలు చూసుకుంటూ చదువుతూ లెర్న్ అండ్ రైట్ వన్ టైం చేయండి. అలాగే మీకు ఆడ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి కదా, వాటిని తెరచి ఈ విధంగా మీరు టెక్స్ట్ బుక్ లో కూడా రాయండి. సరేనా పిల్లలు?